Right, APlo Mundastu Enikala Pracharampai, CM Jagan, Spastanichar. Schedule Prakarme, Enikalu Jarugutayani, Gadapa Gadapakku, Mana Prabhutvam Samikshalo, Ayana Perkonnaru. MLC Enikala Phalitala Tarvata, Tolisari, MLAlato Samaveshamaina Jagan, CM పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వారిలో మానసిక స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. 60 ఎమ్మెల్యేలను మారుస్తామని దుష్ప్రచారం చేస్తున్నారని, ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోవడం లేదని అన్నారు. ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని అనుకోను అని జగన్ అన్నారు. అనే కార్యక్రమానికి మళ్ళీ కొంత రీఫ్యూల్ పోసి మళ్ళీ కొంత మోటివేట్ చేసి మళ్ళీ ఆ కార్యక్రమానికి మళ్ళీ గేర్ మార్చి ఈసారి రెట్టించిన స్పీడ్లో ఆ కార్యక్రమాన్ని చేసేందుకు చేయించేందుకు ఈ మీటింగ్ ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్తానే ఉన్నా, దేవుడి దయ వల్ల అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్తా. రాష్ట్ర చరిత్రే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా 4 సంవత్సరాలు గడవక మునిపే 2 లక్షల కోట్ల పైచిలుకు అమౌంట్ నేరుగా బటన్ నొక్కి ఎటువంటి లంచాలకు అవకాశం లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా 2 లక్షల కోట్లు పైచిలుకు సొమ్ము 4 సంవత్సరాలు గడపక మునిపే మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి పడిన పరిస్థితి దేశ చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలేదు, దేశ చరిత్రలో కూడా ఇది జరగని పరిస్థితి. రాష్ట్రంలో గమనించినట్లయితే అర్బన్ ప్రాంతంలో దాదాపుగా 84% హౌస్ హోల్డ్స్, రూరల్ ప్రాంతంలో దాదాపుగా 92% హౌస్ హోల్డ్స్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్న 87% హౌస్ హోల్డ్స్కు, 87% ఇళ్లకు ఈరోజు ఈ రకమైన మంచి జరిగిన పరిస్థితులు, ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలా 87% ఇళ్లకు మంచి జరిగిచ్చిన పరిస్థితి, నేరుగా వాళ్లకు డబ్బులు మంచి జరిగిన పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అండగా నిలబడిన పరిస్థితి ఎప్పుడూ జరగల. గ్రామీణ ప్రాంతంలో నెలకు 10,000 రూపాయల ఆదాయం లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతంలో నెలకు 12,000 రూపాయలు లోపు ఉన్న కుటుంబాలు బిలో పవర్టీ లైన్ డెఫినేషన్ కిందికి వస్తారు. అంటే పేదవాళ్ళ జాబితా కిందికి వస్తారు. ఇది ఇన్ఫ్యాక్ట్ మనం రాకమునుపు గ్రామీణ ప్రాంతంలో 5,000, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని మనం వచ్చిన తర్వాత నిర్వచనం ఇంకా కొంత మార్చాం. పేదవాడి నిర్వచనాన్ని మారుస్తూ 5,000ను గ్రామీణ ప్రాంతంలో 10,000 చేశాం నెలకు, పట్టణ ప్రాంతంలో 6,000 ఉన్నదాన్ని 12,000 చేశాం. చేసి విస్తృతంగా నెట్ను పెంచి నిజంగానే ప్రతి పేదవాడు కూడా గ్రామీణ ప్రాంతంలో 10,000 సంపాదించే, నెలకు 10,000 సంపాదించే ప్రతి పేదవాడిని కూడా మంచి చేయాలి అనే తాపత్రయంతో అడుగు వేశాం. పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయల లోపు సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అనే తాపత్రయంతో అడుగులు వేశాం. సో ఇది ప్రధానమైన వన్ ఆఫ్ ద 6 స్టెప్ ప్రాసెస్లో ఇది ప్రధానమైన అంశం. ఇలా చేస్తే 87% ఇళ్లకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా డీబీటీ కింద బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తూ ఉందనంటే, ఈ మధ్యకాలంలోనే ఈనాడుని చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5ని చూసినా, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటలు చూసినా కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి బుర్రలోకి అవి క్లియర్ చేయడం కోసం ఈ మాటలు మాట్లాడాల్సి వస్తూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని చాలా గొప్పగా ఏదో మాట్లాడుతూ వచ్చినాం. 21 స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో 17 స్థానాలు మనం గెలిచినాం. సరే, ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఒకసారి విషయానికి వస్తే అది కూడా అందరికీ కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జరుగుతూ ఉన్న అపోహలకు సంబంధించి, వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలిసి ఉండాలి. 34 నుంచి 39 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఒక్క సీటు 34 అసెంబ్లీ సెగ్మెంట్లు, 39 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 2,30,000 నుంచి 2,60,000 ఓట్లు, 2,70,000 ఓట్లు యావరేజ్ కింద వేసుకున్నా కూడా, అప్రాక్సిమేట్లీ 2,50,000 ఓట్లు వేసుకున్నా కూడా, 80 లక్షల ఓటర్సు, జనాభా కాదు నేను చెప్పేది, 80 లక్షల ఓటర్ల పరిధి 34 అసెంబ్లీ సెగ్మెంట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా, 2,50,000 వేసుకున్నా కూడా, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 80 లక్షల ఓటర్ల పరిధి, జనాభా పరిధి కాదు, 80 లక్షల ఓటర్ల పరిధి. ఆ పరిధిలో 87% అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి. నేరుగా మనం బటన్ నొక్కుతూ ఉన్నాం, నేరుగా మంచి జరుగుతూ ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అలాంటిది 80 లక్షల కుటుంబాలలో కేవలం 2,50,000 మాత్రం అలా పికప్ చేసుకొని ఓటర్ల కింద నమోదు చేసే కార్యక్రమం. సో ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపుల్ అంటే, రాష్ట్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్. రాష్ట్రంలో ఉన్న ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఈ ఓటర్ బేస్ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు. ఇది ఒకటి ప్రధానమైన అంశం. రెండవది ఏమిటనంటే, 1వ ప్రాధాన్యం, 2వ ప్రాధాన్యం, 3వ ప్రాధాన్యాలు అందరూ కలిసినారు, మనమేమో ఒక్కళ్ళమే. సో ఇన్ని పార్టీలు ఏకమై 1వ ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యతలు. తెలుగుదేశం పార్టీ 1వ ప్రాధాన్యత ఓటులో గెలిచింది కాదు, అయినప్పటికీ కూడా 87% జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచిందే లేదు. రెండో ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల, ఇంతమంది ఏకం కావడం వల్ల, రెండో ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఉంది కాబట్టి జరిగింది వాస్తవం. సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు. అయినా కూడా ఒక వాపును చూపించి అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి తోడు ఈనాడు రాయడం, దానికి తోడు ఆంధ్రజ్యోతి రాయడం, దానికి తోడు టీవీ 5 చూపడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తాయి. కాబట్టి మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రూమర్స్ కూడా వింటాం. రాబోయే రోజుల్లో చెప్తారు, జగన్ మీటింగ్ పిలుస్తున్నాడు, కనీసం 50 మంది ఎమ్మెల్యేలకు, 60 మందికి ఎమ్మెల్యేలకు ఇప్పుడే లిస్ట్ చూపించేస్తున్నాడు, ఆ లిస్టులో ఇంతమంది వెళ్ళిపోతున్నారు అని ఇప్పుడే చెప్పేస్తున్నాడు జగన్ అని కూడా చెప్పేస్తున్నారు. ఇంకా ఇటువంటివన్నీ ఇంకా చాలా చెప్తారు, ఇంకా టీవీలలో చూపుతారు. ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు ఇదే పని కట్టుకొని మళ్ళీ సోషల్ మీడియా. ఇంతకన్నా దారుణమైన ఎమ్మెల్యే ప్రపంచంలో ఎవడో ఉండడు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా, మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ముసుగు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి మారీచులు. ఒక గజదొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో అన్న కార్యక్రమం ఏదైతే వాళ్ళు జరిగించినారో అది బ్రేక్ పడింది మనం రావడం వల్ల. మళ్ళీ అది జరిగించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే డిపిటీ పథకాన్ని దోచుకో పంచుకో తినుకో అనే పథకానికి వీళ్ళంతా భాగస్వాములుగా గజదొంగల ముఠ చేస్తూ ఉన్నారు. సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. రూమర్లను తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి. కాబట్టి ప్రతి ఊర్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చెప్తా ఉన్నా, సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్గా ఈ పొద్దు ఏప్రిల్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఏప్రిల్ 11వ తారీఖున మనం ఎన్నికలు జరిగాయి. అంటే కరెక్ట్గా చూస్తే సంవత్సరం పాటు టైం ఉంది. మళ్ళీ క్యాడర్ని యాక్టివేట్ కావాలా. సోషల్ మీడియాలో మనకున్న వెపన్ కాన్స్టిట్యున్సీలో మన సోషల్ మీడియా క్యాంపెయిన్ను మళ్ళా ఉధృతం చేసుకోవాలి. ప్రతి అడుగు క్యాడర్లో సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకోండి. ప్రతి అడుగులోనూ గృహసారథులు పూర్తి చేసుకోవాలి. గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, దాని తర్వాత గృహసారథులు, ఈ వ్యవస్థ పూర్తి కావాలి. నేను రాజకీయాలలో నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకునింది, రాజకీయాలని అంటే ఇట్ ఈస్ హ్యూమన్ రిలేషన్స్. రాజకీయం అంటే దాని అర్థం ఒక మనిషికి నాతో సంబంధం. పబ్లిక్లో ఇట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రిలేషన్స్. ఏ ఒక్క ఎమ్మెల్యేను నేను పోగొట్టుకోవాలని ఎప్పుడూ అనుకోను. ఏ ఒక్క కార్యకర్తను కూడా పోగొట్టుకోవాలని కూడా నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి దయచేసి ఇది ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు ఇంతగా మీ గురించి, మీకు ఎందుకు ఇంతగా మిమ్మల్ని అందరినీ పిలిపించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, కారణం మీతో పని చేయించడం కోసం, కారణం మీరు మళ్ళీ గెలిచి రావాలనే తాపత్రయంతో చేస్తూ ఉన్నా, కారణం మీతో పని చేయించి మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మీ గ్రాఫ్ పెంచి మీరు మళ్ళీ గెలిచి నా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నా. ఈ అడుగులన్నీ కూడా వేసి దానికోసం వేస్తూ ఉన్నా. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ అట్ ది సేమ్ టైం కొన్ని కోట్ల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లక్షల మంది మన మీద ఆధారపడి ఉన్నారు. మనం సరైన పద్ధతిలో మనం పనిచేయక ప్రజల్లో మన గ్రాఫ్ సరిగ్గా, డైరెక్ట్గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా నాకే ఫోన్ చేసేయచ్చు, జగన్ అన్నకు చెబుదామని డైరెక్ట్గా సీఎంఓను ఇన్వాల్వ్ అవుతుంది. ఇటువంటి ఇండివిజువలైజ్డ్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా పరిష్కరించేదానికి, అటువంటి విషయాలలో ఏ ఒక్కరికి కూడా ఆ విషయాలను కూడా సాల్వ్ చేసే దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం తీసుకొస్తా ఉన్నాం. సో జగన్ అన్నకు చెబుదామనే ప్రోగ్రాం కూడా 13వ తారీఖు నుంచి అది కూడా లాంచ్ చేస్తా ఉన్నాం. సో ఇటువంటి అన్ని చిన్న చిన్నవన్నీ కూడా పూర్తిగా జీరో చేసేస్తాం ఆ ప్రోగ్రామ్తో. సో అన్ని రకాలుగా కూడా ఇవన్నీ కూడా జరుగుతాయి.